ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదు చేసిన తననే ప్రశ్నించడమేంటో అర్థం కాలేదన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తన వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు ఎందుకు తీసుకున్నారో చెప్పలేదన్నారు. రెండు రోజుల పాటు ఈడీ విచారణకు అన్ని విధాలా సహకరించారన్నారు రోహిత్ రెడ్డి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ రెండో రోజు ముగిసింది. మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు ఎమ్మెల్యేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎరకేసు తప్ప వేరే ఏమీ అడగలేదన్న ఆయన బీజేపీ కుట్రను బయటపెట్టిన అంశాల గురించి వివరించినట్లు తెలిపారు. బీజేపీ వాళ్ళని ఏదైతే పట్టించున్నానో మరి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మరి ఈరోజు చెప్పడము మరి కంప్లీట్ గా దాని గురించి పూర్తి వివరాలని ఆయన తెలుసుకోవడము అనేది జరిగింది. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు రోహిత్ రెడ్డి. ఫిర్యాదుదారుడిగా ఉన్న తనను ప్రశ్నించడమేంటో అర్థం కాలేదన్నారు. తన వివరాలు కుటుంబ వివరాలు ఈడీ అధికారులు అడిగినట్లు చెప్పారు. ఈయన ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి 100 కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు. గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అయ్యప్ప దీక్షలో ఉన్న తనను ఈడీ అధికారులు 2 రోజులు ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు. వివిధ కోణాల్లో చాలా ప్రశ్నలు అడిగినట్లు రోహిత్ రెడ్డి వివరించారు. ఆ కేసుకి సంబంధించి నేను ఒక కంప్లైంట్ గా నేను కంప్లైంట్ చేస్తే మరి ఆ కంప్లైంట్ చేసిన దాని మీద విచారణ చేయకుండా మరి నన్ను ఈ విధంగా విచారణకు పిలిచి ఈ విధంగా 2 రోజులు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ కూడా మరి నన్ను విచారణ చేయడము అయితే నాకు ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. ఈ నెల 27న మరికొన్ని వివరాలతో మళ్లీ రమ్మన్నారని తెలిపారు. ఇదంతా బీజేపీ చేసిన కుట్ర అని రోహిత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ రెండో రోజు ముగిసింది. మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు ఎమ్మెల్యేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎరకేసు తప్ప వేరే ఏమీ అడగలేదన్న ఆయన బీజేపీ కుట్రను బయటపెట్టిన అంశాల గురించి వివరించినట్లు తెలిపారు. బీజేపీ వాళ్ళని ఏదైతే పట్టించున్నానో మరి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మరి ఈరోజు చెప్పడము మరి కంప్లీట్ గా దాని గురించి పూర్తి వివరాలని ఆయన తెలుసుకోవడము అనేది జరిగింది. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు రోహిత్ రెడ్డి. ఫిర్యాదుదారుడిగా ఉన్న తనను ప్రశ్నించడమేంటో అర్థం కాలేదన్నారు. తన వివరాలు కుటుంబ వివరాలు ఈడీ అధికారులు అడిగినట్లు చెప్పారు. అయ్యప్ప దీక్షలో ఉన్న తనను ఈడీ అధికారులు 2 రోజులు ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు. వివిధ కోణాల్లో చాలా ప్రశ్నలు అడిగినట్లు రోహిత్ రెడ్డి వివరించారు. ఆ కేసుకి సంబంధించి నేను ఒక కంప్లైంట్ గా నేను కంప్లైంట్ చేస్తే మరి ఆ కంప్లైంట్ చేసిన దాని మీద విచారణ చేయకుండా మరి నన్ను ఈ విధంగా విచారణకు పిలిచి ఈ విధంగా 2 రోజులు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ కూడా మరి నన్ను విచారణ చేయడము అయితే నాకు ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. ఈ నెల 27న మరికొన్ని వివరాలతో మళ్లీ రమ్మన్నారని తెలిపారు. ఇదంతా బీజేపీ చేసిన కుట్ర అని రోహిత్ రెడ్డి విమర్శించారు. ఈయన ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి 100 కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు. గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.